हाई नमस्ते अंडी नेनु मी अनिता वेलकम बैक टू अनिता होम इवाल्टी रेसीपी एंटंटे चूडगाने मीकु अर्थमैपोयिंटुंदी इक्कड गुड्डु पुलुसु पुलाव राइस उंदंडी चाला टेस्टीगा उंटुंदंडी चेसुकोवडं कूडा चाला ईजी संडे रोजु एप्पुडैना कानी पिल्लकि इलागा चेसि पेट्टि चूडंडी भले इष्टंगा तिंटारंडी मामूलुगा ई गुड्डु पुलुसु ई पुलाव चिकेन बिर्यानीकि धीटुगा उंटुंदंडी अंत टेस्टीगा उंटुंदी सरे मरि प्रासेस लोकि वेल्लिपोदामा ముందుగా ఇలాగొక పాత్ర పెట్టుకుందాము ముందుగా రైస్ చేసుకుందాము నేనైతే రైస్ ని రైస్ కుక్కర్ లో చేసుకుంటున్నాను అందుకే రైస్ కుక్కర్ పాత్ర పెట్టుకున్నాను పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు కొద్దిగా వేసి సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి 4-5 ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా బాగా స్మాష్ అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ కూడా సిమ్ లో సిమ్ టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 teaspoon అంత మిర్చి పౌడర్ धनिया पौडर बिर्यानी मसाला पौडर और स्पून अंत रे स्पून अंत वेसको सिमो पे पचिवासन पोवर वेवाली वैसा रईस घाट राक उला वेक तरह ने आलरे रईस कड़गे फाइनल इंदी कसूरी मेथी को इला क्रश वेवाली कसूरी मेथी वैसा रईस भले टेस्ट उंका कसूरी मेथी वेसी वेक तरह कड़गेक बिहार अंत वेसी గరిట తో ఒకసారంతా కలిసిలాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలపాలి ఫాస్ట్ గా కలుపుకున్నామంటేనా బియ్యం విరిగిపోతాయి ఇంకా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ కి 1 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి ఇంకా నీళ్లు పోసుకున్న తర్వాత రుచికి సరిపడా salt వేసుకొని ఒకసారి కలిపి దీని మీద మూత పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్ లో పెట్టేద్దాం 5 నిమిషాలకి రైస్ రెడీ అయిపోతుంది ఈ రైస్ రెడీ అయిపోయే లోపు మనం గుడ్డు పులుసు చేసుకోవచ్చు ముందుగా ఇలాగ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా చెక్క కొద్దిగా మరాఠీ మొగ్గ కొద్దిగా లవంగాలు ఒక యాలకి వేసి వేయించుకోవాలి సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి హై లో పెట్టుకొని వేయించుకున్నామంటేనా మాడిపోతాయి ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత 3 లేదా 4 ఎర్రగడ్డలు తీసుకొని ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసి ఆయిల్ లో వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 3 టమాటాలు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి దీని మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకున్నాం అంటేనే ఇలాగా మెత్తగా వేగిపోతాయండి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అంటేనే పూర్తిగా చల్లగా అయిపోతాయి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా salt కొద్దిగా మిర్చి పౌడర్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది పసుపు మిర్చి పౌడర్ ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా గుడ్లు ఆ గుడ్లన్నీ కూడా వేసి సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పచ్చి వాసన పోతాయండి కోడిగుడ్లు అయితేనా ఇలాగా వేయించుకున్న తర్వాత ఇంకా వీటిని పక్కన బౌల్ లోకి తీసేసుకుందాం తర్వాత అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 లేదా 3 మీడియం సైజ్ ఎర్రగడ్డలు తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ అందులో పసుపు మిర్చి పౌడర్ ఉంది కదా అదంతా మాడిపోతుందన్నమాట ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ అంతా ఆ పేస్ట్ అంతా వేసి సిమ్ లో పెట్టుకొని ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్నామంటేనా పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుందండి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి మిర్చి పౌడర్ కారానికి తగినంతగా ధనియాల పౌడర్ 1 స్పూన్ అంత పసుపు కొద్దిగా గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ అంత ఇంకా వేసి ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత గ్రేవీ లోకి సరిపడా నీళ్లు పోసుకోవాలి ఒకసారి మిక్సీ జార్ లోకి నీళ్లు పోసుకొని కొద్దిగా అంతా కలిపి ఇందులోకి వేసుకుందాము ఇలాగా నీళ్లు పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt వేసుకుందాము salt వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టి వేయించి పెట్టుకున్నాం కదా గుడ్లను ఆ గుడ్లన్నీ కూడా వేసి ఒకసారి కలుపుకుందాము ఇంకా సిమ్ టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఒక కప్ అంత కొత్తిమీర పుదీనా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఫైనల్ గా ఇంకా అంతేనండి మనకు పులుసు రెడీ అయిపోయింది
ఈ గుడ్డు పులుసు అయిపోయే లోపు ఇంకా రైస్ కూడా అయిపోయింటుంది. ఇంకా గుడ్డు పులుసు అయితేనే మంచి స్మెల్ వస్తుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్ చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి కలర్ఫుల్గా కనబడుతుంది కదా, రైస్ కూడా అంతే మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టి చూడండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉంది అని. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం, గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే అనితా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.